వీడియోలో బేబీ కేర్ లో ప్రధానమైన ఐటమ్ బేబీ పౌడర్ గురించి మూడు ముఖ్యమైన అంశాలు తెలియజేశాం. మొదటిది, బేబీ పౌడర్ ఎందుకు వాడాలి. రెండు, బేబీ పౌడర్ అసలు అవసరమా, వాడితే ఎలాంటి హెల్త్ రిస్కులు ఉన్నాయి. మూడు, బేబీ కోసం పౌడర్ వాడుతుంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఏ బేబీ కేర్ పౌడర్ మేలైంది. మొదట పాయింట్, ముందుగా అసలు బేబీ పౌడర్ ఎందుకు వాడాలి, దీనిని దేనితో తయారు చేస్తారు, ఇది బేబీకి సేఫేనా అని చూస్తే, బేబీని ఫ్రెష్గా ఉంచడంతో పాటు చెమట అబ్జార్బ్ చేయడం, ఒరుసుకుపోకుండా ఉండేందుకు, అలాగే ర్యాష్ రాకుండా బేబీ పౌడర్ తప్పనిసరిగా వాడాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ముఖ్యంగా నాపి వేసే ప్రాంతంలో బేబీ పౌడర్ వాడుక తప్పనిసరి అనేది తరతరాలుగా వస్తున్నది. టాల్క్ అనే మినరల్ తో బేబీ పౌడర్ తయారు చేస్తారు. ఇదే టాల్క్ అనే మినరల్ పలు ఇతర కాస్మెటిక్ ఉత్పత్తులు, ఉదాహరణ సోప్స్, డియోడ్రెంట్స్, టూత్ పేస్ట్ లో కూడా వాడుతూ ఉంటారు. సో ఇది సేఫ్. బేబీ పౌడర్ లో అలాగే ఇతర కాస్మెటిక్స్ లో వాడబడే టాల్క్ అనే మినరల్ ని ప్రత్యేకంగా నిర్దేశించబడిన గనుల నుంచి తీసుకుంటారు. బేబీ పౌడర్ లో కార్న్ స్టార్చ్ తో కూడా నేడు తయారు చేస్తున్నారు. ఇవి కూడా మంచివే. రెండవ పాయింట్, బేబీ పౌడర్లు వాడకంలో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా బేబీలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తుల వ్యాధులు రావచ్చు అని తేలింది. ముఖ్యంగా పౌడర్ ని డైరెక్ట్ గా బేబీ మీద దులిపేటప్పుడు అది వారి సెన్సిటివ్ లంగ్స్ లోకి పోయి దగ్గు మొదలు లంగ్స్ అనారోగ్యం పాలు చేయవచ్చు. మూడవ పాయింట్, బేబీ పౌడర్లు ఎలా వాడుకుంటే మంచిది. ఇప్పుడు చూడండి, కేవలం ఉత్తమమైన బేబీ పౌడర్ మాత్రమే బేబీకి వాడాలి. పెద్దలు వాడుకునే పౌడర్లు వారికి వద్దు. పౌడర్ వేసేటప్పుడు పఫ్ లేదా అరచేతుల సహాయంతో రాయాలి తప్ప నేరుగా బేబీ మీద జల్లవద్దు. బేబీ పౌడర్ ఎక్కడ ఎక్కడ వాడుకోవాలి, బేబీ స్కిన్ ఎక్కడైతే మడత పడుతుందో, ఉదాహరణకు చేతులు, కాళ్ళు, చంకలు, గజ్జలు, మెడ, ఈ భాగాల్లో అరచేతుల సహాయంతో కొద్దిగా వేసుకుని రాయాలి. ముఖం మీద వేయవద్దు, కళ్ళలోకి ముక్కులోకి పోయే అవకాశం ఉంది. బేబీ ఎక్కువగా వెళ్ళకిల్లా పడుకుని ఉంటుంది కాబట్టి వీపు మీద రాయవచ్చు. నాపి వేసే భాగంలో వేసేందుకు బేబీ పౌడర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక్కడే జాగ్రత్త వహించాలి. ఆడపిల్లలకు, మగపిల్లల ప్రైవేట్ పార్ట్లోకి పౌడర్ పోయే విధంగా వాడకూడదు. కేవలం అరిచేతుల్లో వేసుకుని రాయాలి తప్ప జల్లకూడదు. పౌడర్ కంటే కూడా ఈ ప్రాంతంలో నాపి ర్యాష్ క్రీమ్ వాడుకుంటే మంచిది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు పౌడర్ అందుబాటుగా పెట్టకూడదు. పౌడర్ వేసేటప్పుడు పౌడర్ ని మీ బేబీ ముఖానికి దగ్గరగా పెట్టి వాడకండి. ఒకవేళ పొరపాటుగా కళ్ళలో పడితే చల్లటి నీటితో బేబీ కళ్ళను కడగాలి. కొందరికి అప్పటికే డ్రై స్కిన్ ఉండవచ్చు, వారికి ఎక్కువ మోతాదులో పౌడర్ వాడితే ఇంకా డ్రై అవుతుంది. బేబీ స్కిన్ బట్టి బేబీ పౌడర్ వాడుకోవచ్చు. మంచి బేబీ పౌడర్లు బ్రాండ్స్ కొన్ని చూద్దాం. హిమాలయ హెర్బల్ బేబీ పౌడర్, హిమాలయ హెర్బల్ ప్రిక్లీ హీట్ బేబీ పౌడర్, ఇది సమ్మర్ లో మంచిది. సెబామేడ్ బేబీ పౌడర్, చిక్కు టాల్కం పౌడర్, మామా ఎర్త్ డస్టింగ్ పౌడర్, మీమీ బేబీ పౌడర్, మదర్ కేర్ బేబీ పౌడర్, మామ్స్ కోటాల్క్ ఫ్రీ బేబీ పౌడర్, ఇందులో టాల్క్ బదులుగా కార్న్ స్టార్చ్ ఉంది. ఫిజియన్ ఆర్గానిక్ బేబీ పౌడర్. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ లీడింగ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ఛానల్ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.